ఏం చేయాల్సిన అవసరం లేదు ఏమి చేయ మందువే అని చెప్పేసి అన్నారు కదా అందులోనే ఆన్సర్ ఉంది ఏం చేయాల్సింది ఏం చేస్తామండి అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తాం ఎవరైనా కూడా లైట్ తీసుకోవాల్సిందే చూసారా ఆ పాటలో ఎంత బ్యూటిఫుల్ మీనింగ్ ఉంది ఎంత ఏ విధంగా అసలు ఎన్ని రకాలుగా పాటలో అసలు ఏమన్నా పాటన ఏఆర్ రెహమాన్ గారికి ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించినటువంటి రెహమాన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేద్దాం రెహమాన్ గారుకి నాకు చాలా దగ్గర సంబంధం ఉందండి అబ్బో అనుకుంటున్నారా మేమిద్దరం కూడా రాత్రిపూట వెలిగే వెలిగే సూర్యులం అండి అయినా రాత్రిపూట బాగానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు రాత్రిపూట ఈ మ్యూజిక్ ఎలా కంపోజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి నేను కూడా రాత్రి కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అంతా ఈ ప్రపంచం అంతా నిద్రిస్తున్నప్పుడు మేము మేలుకుతూ ఉంటాం అనమాట రెహమాన్ గారు కానీ ఇంకా ఇంకా పెద్ద పెద్దవాళ్ళు కానీ లాస్ట్కి చివరిగా నేను కానీ నిద్రపడిచావట్లేదు అస్సలే చలికాలం ఇంకా కష్టమవుతుంది కష్టపడాల్సి వస్తుంది అబో ఎవరు నేను కూడా అని చెప్పేసి పెట్టేశారు మీరు కూడా నా బాపతే ఉన్నట్టు రాత్రిపూట నిద్రపట్టదు రాత్రిపూట ఏదో ఆలోచిస్తుంటాము ప్రపంచం అంతా నిర్మానుష్యంగా పడుకున్నప్పుడు హాయిగా రేపు ఏం చేయాలి ఈరోజు ఏం చేసాము రేపు మన అచీవ్మెంట్ ఏంది డే టాస్క్లే ఎక్కువ అవసరం లేదు రేపు ఎంత సంతోషంగా ఉండబోతున్నాం మనం రేపు ఎవరెవరిని కలవబోతున్నాము రేపు నా డే అంత బ్యూటిఫుల్గా మనం సెలబ్రేట్ చేసుకోవాలి మార్నింగ్ లేవగానే ఒక మంచి పాజిటివ్గా అండ్ రాత్రి పడుకునేటప్పుడు కూడా మంచి పాజిటివ్గా హాయిగా ఎండ్ చేస్తే చాలు ఎవ్రీ డే ఈజ్ ద గాడ్ గిఫ్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో అందుకోసం రెహమాన్ గారు డే అంతా పడుకుంటారట మార్నింగ్ ఎప్పుడో అంటే జనరల్గా మార్నింగ్ లేస్తాడు బ్రేక్ఫాస్ట్ చేస్తాడు డ్యూ అవన్నీ కూడా రాసుకుంటారు రాసేసుకొని ఎవరెవరు డైరెక్టర్స్ కాల్ చేశారు ఎవరెవరు ప్రొడ్యూసర్స్ కాల్ చేశారు ఏ పాటలు వచ్చాయి మన దగ్గరికి ఎవరెవరితోటి పాడించాలి పాడించిన తర్వాత ఆ పాడడం ఒక దగ్గరగా ఉంటుంది దానికి మ్యూజిక్ కంపోజ్ చేయడం ఒక దగ్గర ఉంటుంది పాడడం ఎవరైనా పాడుతున్నారు ఇప్పుడు సిడ్ శ్రీరామ్ ఉన్నాడు హే మిస్టర్ సిడ్ వెర్ ఆర్ యూ అననుకో హే ఐఎమ్ యూఎస్ఏ క్యాలిఫోర్నియా అని చెప్పేసి యా సిడ్ ఒక రికార్డ్ చేసి పంపించి తొందరగా ఎందులో అంటే ఆయన ఇంట్లో ఏదో సెటప్ పెట్టేసుకుంటాడు పాడేస్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ హైదరాబాదులో లేకుంటే మద్రాసులో ఎక్కడో దగ్గర రికార్డింగ్ అయిపోద్ది సో ఆ పాటను ఒక నాలుగైదు సార్లు వింటాడు దానికి ఏమేమి చేస్తే మంచిగా ఉంటుంది ఏంటని ఆలోచిస్తాడు అన్నీ ప్లాన్ చేసుకుంటాడు పన్నెండు గంటలకు లంచ్ చేస్తాడు పడుకుంటాడు పన్నెండు గంటలకు రెహమాన్ గారు సార్ లేవండి అన్న కూడా లేవాడు ఆయన సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు చక్కగా ఎప్పుడో ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు లేచి అలా సరదాగా ఫ్యామిలీని బయటికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసి చక్కగా డిన్నర్ అలా చేసి ఇంకా బయలుదేరుతాడనమాట ఫ్రెష్గా షవర్ ఇట్లా చేసుకొని అక్కడికి వెళ్తాడు అనమాట వెళ్ళిన తర్వాత అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తాడు ప్రపంచం అంతా పడుకొని ఉంటుంది నిర్మానుష్యంగా ఉంటుంది సైలెంట్గా ఉంటుంది కప్పల శబ్దం కూడా రాకూడదు అంత ఇరిటేట్ అనమాట ఆ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మెల్లగా మనసు ఎక్కువగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట అప్పుడైనా కంపోజ్ చేస్తాడు మామూలు కంపోజ్ చేయడనమాట వెరీ గుడ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హెరమాన్ గారు చిన్న పంచులు చూస్తూ ఉన్నాను సార్ అంటే మీరు చిన్న పంచులు కాదు నేను చిన్న పంచులు అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన మురళీ మావకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మురళీ మురళీమావ హ్యాపీ బర్త్డే యా సో మురళీ మావకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇంకా ఎవరైనా పుట్టినరోజులు పుట్టినరోజులున్నా పెళ్లి ఉన్నా వెరీ సింపుల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఇన్ని రోజులు చాలా కూల్గానే ఉన్నాం చాలా సంతోషంగా ఉన్నాం ఒక్కసారి ఈ హైదరాబాద్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను నేను ఏమని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను మనుషులు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను రోడ్ల మీద వెహికల్స్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను సైలెంట్ అయిపోయారు ఎందుకంటే పది పది లక్షల కేసులు ఒక్కొక్క దేశాల్లో కేవలం ఒక వన్ మిలియన్ కేసెస్ ఒమిక్రాన్ కేసెస్ యూకేలో అలాగే వన్ మిలియన్ కేసెస్ వచ్చేసి యుఎస్లో ఇంతమంది హైదరాబాద్లో మన మన భారతదేశంలో ఆరు లక్షల కేసులు ఇవి డే బై డే డే బై డే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి నేను రెగ్యులర్గా ఒక టీ ఒక టీ కొట్లో టీ తాగుతూ ఉంటాను ఏడెనిమిది రోజుల నుండి కనబడట్లేదు ఎక్కడ ఏమైపోయింది ఏంటి తెలియదు మనకు షాపులన్నీ కూడా అప్పుడప్పుడే మెల్లగా క్లోజ్ చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళందరూ కూడా మళ్ళీ లాక్డౌన్ వచ్చే అవకాశం కనబడుతూ ఉంది సో కొంచెం పరిస్థితులు అయితే ఏం బాగాలేవు అందుకోసం అదే అనిపిస్తుంది యాక్చువల్ యాక్చువల్గా ఎలా ఉంటుంది ఏంటి లాక్డౌన్ ఏదేమైనా కూడా మనం జాగ్రత్తగా ఉండేసి రెండు దయచేసి ఎవరైతే ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ వేసుకోలేదో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా వేసుకోవాలండి ఇది వేసుకోకుంటే చాలా కష్టం అండి చాలామంది ఏం కాదులేండి అని చెప్పేసి మాత్రం అనుకోకండి మీ వల్ల ఇతరులకు ప్రమాదం రావద్దు అందుకోసం ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ వేసుకోండి అండ్ దాని తర్వాత బూస్టర్ డోస్ కూడా వేసుకునే ప్రయత్నం చేయండి అలాగే అమెరికా నుండి ఇండియాకు వచ్చేవాళ్ళు యువర్ మోస్ట్ వెల్కమ్ మీరు ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆర్టీసీపీఆర్ టెస్ట్ చేయించుకోవాలి అలాగే ఆర్టీపీసీఆర్ అలాగే ఇక్కడ ఇండియాకి రా ఇక్కడ దిగగానే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసేస్తున్నాం ఇమ్మీడియట్గా టెస్ట్ చేస్తున్నారు మన మా అక్కే వచ్చిందనమాట అక్క ఎట్లో చెవే అని చెప్పేసి అన్నాను ఏం లేదురా అక్కడికి వెళ్ళగానే టెస్ట్ చేస్తున్నారు జస్ట్ వన్ అవర్లో రిజల్ట్ వచ్చేసింది ఫ్లైట్ ఎక్కేసాను దాని తర్వాత ఇండియాకి దిగగానే మళ్ళీ టెస్ట్ చేశారు సింపుల్ నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు అనమాట సో మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి మై డియర్ మామైజ్ అండ్ మామీజ్ ఇంకా చాలా అంటే చాలా కబులు మనం మాట్లాడుకోవాలి సమంత ఊ అంటావా మామా ఊ అంటావా మామా ఆ పాట ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిందట ఆ వీడియో ఒకటి చూడాలి అది చాలా వైరల్ అవుతుందట అదొకటి చూద్దాం అలాగే ఈరోజు కపిల్ దేవ్ పుట్టినరోజు కపిల్ దేవ్ అంటే అసలు ఏ మాట కావంటే ఆయన బౌలింగ్ మాత్రం భలే ఒక వండర్ఫుల్గా వేస్తూ ఉంటాడు ఒక డిఫరెంట్గా తిరుగుతూ ఉంటాడు అనమాట బౌలింగ్ నేను కూడా బాగానే చేస్తాను కాకుంటే ముత్తయ్య మురళీధర్ లాగా మాత్రం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వను నేను నాకు ఫాస్ట్ బౌలు కంటే చాలా ఇష్టం సరే ఇవన్నీ విషయాలు మనం కాస్త పక్కన పెట్టేస్తే ఏఆర్ రెహమాన్ అనగానే మీకు ఏ పాట గుర్తొస్తుంది ఏఆర్ రెహమాన్ అనగానే మీకు ఏ పాట గుర్తొస్తుంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి మా రెహమాన్ గారు చక్కగా సంగీతం కూర్చున్నటువంటి ఒక పాట విందామా ఈ పాట మీరు గెస్ చేయాలండి ఈ గెస్ట్ చేశారనుకోండి ఇక మీరు నేను ఇద్దరం ఒకటే మీ మనసులో ఏముందో నా మనసులో కూడా అలానే ఉంది మీరు నేను వేరు కాదు ఇద్దరం ఒకటే అనే ఫీలింగ్ అనమాట కానీ గెస్ట్ చేయాలి ఇప్పుడు ఏఆర్ రెహ్మాన్ గారు కొన్ని వేల పాటలు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు ఇప్పుడు అన్ ది స్పాట్లో ఆయన ఏ పాటకు ఇప్పుడు ఈ ఏ పాట ప్లే అవుతుంది మన రేడియోలో అన్నప్పుడు మీరు ఏం చేస్తారో గెస్ట్ చేయండి ఏ పాట ఇప్పుడు ప్లే అవుతుందో మీరు అనుకున్నటువంటి పాట కనుక ప్లే అయ్యింది అనుకో చెప్పాను కదా సూపర్ ఇద్దరం మీరు నేను కానీ ఎట్లా ఎట్లా చెప్పాలి మీకు నాకు ఏ పాట అంటే ఇష్టము ఓ నాకు ఇష్టమైనటువంటి హీరోయిన్స్ గెస్ట్ చేయండి దూరంగా ఛత్తీస్గఢ్ కు చెందినటువంటి ఒక మహిళ శుభముహూర్తం బాగలేదంటూ ఏకంగా పదకొండేళ్లు భర్తకు దూరంగా ఉంది దీంతో విసుగు చెందినటువంటి భర్త తనకు విడాకులు ఇవ్వాలని చెప్పేసి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు దీనిపై సానుకూలంగా స్పందించినటువంటి కోర్టు విడాకులు మంజూరు చేసింది అయితే రెండు వేల పదిలో వీరు వివాహం కాగా కేవలం పదకొండు రోజులు ఆమె భర్తతో ఉంది అనే విషయం చెప్తున్నా ఏం ముహూర్తాలు ఇవన్నీ రోజు అంటే ఏమో అనుకోవచ్చు రెండు రోజులంటే ఏమో అనుకోవచ్చు మూడు రోజులు అంటే ఏమో అనుకోవచ్చు పదకొండు సంవత్సరాలు మీ ఇంకో పదకొండు సంవత్సరాలు వెయిట్ చేయాల్సింది ఎక్కడ దొరుకుతాయండి ఈ కేసెస్ అన్నీ కూడా ఇప్పుడు ఏం లాభము అన్నీ అన్నీ అయిపోయింది కదా నువ్వు నువ్వు ఆ ముహూర్తం 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 అని చెప్పేసి పదకొండు రోజులకి ఇప్పుడు ఇప్పుడు ముహూర్తాలు పెట్టినా కూడా వేస్టే కదా వెళ్ళిపోయాడు అబ్బాయి లేట్ చెయ్యొద్దు ఏది కూడా తర్వాత కష్టం తర్వాత చాలా కష్టం ఓకే అలాగే ఇక ఎల్లుండి నుండి సెలవులు స్టార్ట్ అయిపోయినాయి ఇంటర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది ఈ నెల ఎనిమిది నుంచి పదహారవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని చెప్పేసి పోరగాళ్లకు ఏది సెలవులో ఏవి కాలేజ్ డేస్ ఏది కాని సందిగ్ధంలో పడిపోయారు ఏ పడన్నా పెట్టుకొని ఏంది అని చెప్పేసి అయితే మొన్న నీకు తెలుసు కదా నేను అంటే ఎక్కువగా ఎవరిని చూస్తారు మహేష్ గారు మీరు అంటే నేను ఎక్కువగా తెలుసు కదా ఎవరిని చూస్తాను ఎగ్జాక్ట్లీ ఆకాశం దిక్కి ఎక్కువగా చూస్తూ ఉంటాను ఇష్టం నాకు అలా చూడడం చూస్తే పక్షులన్నీ కూడా వి ఆకారంలో వెళుతున్నాయి అనమాట ఎప్పుడు చూడు వి ఆకారంలోనే వెళ్తాయి అరే ఎందుకు ఇవి వి ఆకారంలో వెళ్తాయి ఏంటి అసలు లాజిక్ ఏంటి అని చెప్పేసి దీని గురించి మన సర్వే ఎవరైనా చేశారని చెప్పేసి మెల్లగా చూశాను చూస్తే ఆకాశంలో వెళ్ళే పక్షుల గుంపును గమనిస్తే అవి వి ఆకారంలో పయనిస్తూ ఉంటాయి దీనికి గల కారణాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారనమాట గాలి వేగాన్ని నియంత్రించడానికి అలాగే శక్తిని ఆదా చేసుకోవడానికి పక్షులు ఈ ఈ పద్ధతిని పాటిస్తాయట అలాగే ముందు వరుసలో ఉండేటువంటి పక్షు నాయకుడి స్థానాన్ని పొందుతుందనమాట ముందు అంటే వి ఆకారంలో ఉన్నప్పుడు మధ్యలో ఉండే పక్షి ఏదైతుందో అదే నాయకుడు అనమాట పూర్తి ఆరోగ్యకరమైనటువంటి పక్షి మాత్రమే ప్రధాన స్థానంలో ఉంటుంది ముందున్న పక్షి అలసిపోతే దాని స్థానంలో మరొక పక్షి ముందుకు వెళుతుందనమాట అంటే ఫస్ట్ ముందు ఫస్ట్ ఆరోగ్యకరమైనటువంటి పక్షులు ఒక మూడు ఉంటాయి అది కొంచెం అలసిపోయింది అనుకో వెళ్ళిపోతుంది మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళిపోతుంది సో దీన్ని బట్టి చూసారా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా నాయకుడిగా అయిపోతాం ఆరోగ్యంగా లేకుంటే నరే నరూ లాస్ట్కు నిలబడిపోవాయను లాస్ట్ నిలబడిపో అని ఆరోగ్యం కావాలి మరి ఆరోగ్యం కావాలి అంటే ఏంటి ఏ ఏం చేయాలి మొన్న ఎవరు అంటుండే మహేష్ గారు ఉదయం ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్ళు అందులో అదేంది నిమ్మకాయ పిండుకొని తాగండి అని చెప్పేసి అన్నారు దాని తర్వాత ఏదో మొలకెత్తినటువంటి గింజలు తినమన్నారు ఫ్లేక్ సీడ్స్ సాల్టెడ్ ఫ్లెక్ సీడ్స్ కానీ మిగతా ఏదైనా మంచిగా తీసుకోండి అని చెప్పేసి అన్నారు ఫ్లెక్ సీడ్స్ పొడి తాగమన్నారు అయితే గుమ్మడికాయ జ్యూస్ తాగండి మహేష్ గారు చాలా ఉంటుంది అని చెప్పేసి అన్నారు ఇంకొకరు ఇవి వీటిని ఏమంటారు కీరా కీరా తోటి తాగండి చాలా బాగుంటుంది షుగర్కి అని చెప్పేసి ఇంకోవరు ఏం చేశారు వెల్లుల్లి మార్నింగ్ లేవు కానీ ఈ తేనెలో ముంచేసి ఒక వెల్లుల్ని ఖచ్చిచ తినేసేయండి అని చెప్పేసి అట్లా చెప్పారు ఇవన్నీ అవసరం లేదు ఆరోగ్యంగా ఉండాలంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అంటే చాలు ఆరోగ్యం అంటే హాయిగా సంతోషంగా ఉండటం సంతోషంగా నవ్వుకుంటూ ఉండడం రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నిసార్లు నవ్వారు మీరు మిమ్మల్ని అడిగేది రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నిసార్లు నవ్వుకున్నారు నవ్వుకోలే కదా పోనీ రెండు వేల ఇరవై రెండులో ఏమన్నా చేంజ్ అయ్యారా కండి ఈ రోజుకి రోజు హాయిగా నవ్వుకోండి బోల్డ్ అన్ని జోకులు చదవండి సరదాగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ కాల్ చేసి మాట్లాడండి మామా షో వచ్చినప్పుడు చక్కగా జోక్స్ ఎంజాయ్ చేయండి వీలైతే జోక్స్ చెప్పండి కామెడీ స్కిట్స్ చూడండి నవ్వు మాత్రం డెఫినెట్గా ఉండాలండి ఎందుకంటే మీ అందమైన నవ్వు లేకుంటే చాలా కష్టంగా ఉంటుంది కదండీ అందుకోసం అని చెప్పేసి నవ్వాలి నవ్వు నాలుగు విధాల చేటు అని ఎవరైనా అన్నారనుకో కొట్టేసేయండి నవ్వు నలభై విధాల స్వీటు అని చెప్పండి ఓకే అండ్ అలాగే ఒక ఇద్దరు లేడీసు ఇద్దరు ఆడవాళ్ళు పాపం చనిపోయి పైలోకంలో కలుసుకున్నారనమాట ఓకే మంచిగా వినండి ఇద్దరు ఆడవాళ్ళు చనిపోయి పైలోకంలో కలుసుకున్నారు ఆ మొదటి మహిళ అడుగుతుందనమాట ఏమండి మీరు ఎలా చనిపోయారు అని ఆ మొదటి మహిళ వేరే మహిళను అడిగిందట అడగగానే ఆ రెండవ మహిళ ఏం చెప్తుంది అంటే ఏవండి నేను మా పుట్టింటికి వెళ్ళాను నేను లేని సమయంలో మా వారు వేరే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు అనే అనుమానంతో ఇమ్మీడియట్గా మా అమ్మగారింటి నుండి మా అత్తగారింటికి వచ్చి చూశాను నేను తలుపు తీయగానే మా వారు పేపరు చదువుతూ రిలాక్స్గా కూర్చొని ఉన్నారు కానీ నాకు ఎందుకో అనుమానం పోలేదండి ఇల్లు మొత్తం వెతికాను మంచం కింద వెతికాను బాత్రూంలో వెతికాను ఇంటి వెనకాల వెతికాను ఎక్కడా ఎవ్వరు కనిపించలేదండి కానీ టెన్షన్కి నా బ్లడ్ ప్రెషర్ బాగా బాగా పెరిగిపోయి నాకు అటాక్ వచ్చిందండి చనిపోయాను అని చెప్పేసి అన్నదనమాట మొదటి మహిళ అంటుందన్నమాట అయ్యో నువ్వు అన్ని చోట్ల వెతికావు కానీ మీ స్టోర్ రూమ్లో పాత ఆల్బార్ ఓపెన్ చేసి ఉంటే బాగుండేది కదా మన ఇద్దరం బతికేటోళ్ళం కదా అక్క చిమ్మపడి శ్రీరామూర్తి గారు నవ్వారంటే ఇంక అంతకంటే ఇంకేం కావాలి గురుగారు అదే అంటారా బాగుంది అయితే గురుగారు చెప్పాను ఈ విగ్రహాల జోక్య చెప్పాను మీకు నేను అయ్యో విగ్రహాల జోకి చెప్పలేదా చెప్పండి చెప్పండి ఉండండి ఒక ఆవిడకు విగ్రహాలు చెక్కే అలవాటు ఉందండి ఇప్పుడు చిమ్మప్పుడు శ్రీరామూర్తి గారి మీ ఫోటో ఇట్లా చూపించగానే మీ మీలాగానే సేమ్ విగ్రహాలు చెక్కేసి మీరు మీ పంచకట్టు మీరు తెల్ల డ్రెస్సులు వేసుకుంటారు చక్కగా ఉంటుందన్నమాట ఓకే ఆ విధంగానే చెక్కి పెట్టేస్తుంది అనమాట ఇంట్లో అయితే వాళ్ళ హస్బెండు ఆయన ఆర్మీ ఆర్మీ అంటే ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఆర్మీ అంటే ఆలోచనలో లేకు ఇప్పుడుగా వాళ్ళ డిపా ఆయన ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తాడు ఎప్పుడో డౌట్ ఎవరికో ఈ వీళ్ళ ఆవిడ మీద చిన్న అనుమానం ఆయనకు ఏమన్నాడు ఏమోయ్ మరి నేను ఇలా వైజాగ్ వరకు వెళ్ళేసి వస్తాను చాలా పనులు ఉన్నాయి వైజాగ్లో అవన్నీ చూసుకొని వస్తాను చూసుకొని ఇమ్మీడియట్గా తిరిగి వస్తాను మరి జాగ్రత్త ఇల్లు జాగ్రత్త నువ్వు జాగ్రత్త విగ్రహాలకి ఇట్లా జాగ్రత్త అని చెప్పేసి అన్నాడు గురువుగారు సరే అనగానే సరేనండి వెళ్ళండి అని చెప్పేసి అనగానే ఈయన పాపం వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళిపోయిన రెండు నిమిషాలకే వాణి ఈ మేడం చి చిన్ననాటి క్లాస్మేట్ కూడా వచ్చాడు వచ్చేసి నేను నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నా అని చెప్పాను కదా నువ్వు లేకుండా నేను చెప్పి చెప్పాను కదా ఎందుకు ఒప్పుకోవు నన్ను మీరు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోవాల్సిందే అది అంటే ప్లీజ్ అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఇప్పుడే మా ఆయన బయటికి వెళ్ళిపోయాడు నాకు ఇష్టం లేదు 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 అని చెప్తున్నాను అని వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుంటుంది గురుగారు ఆ పోయినా ఆయనకు డౌట్ వచ్చేందుకో మళ్ళీ రివర్స్ వచ్చాడు ఆయన ఇంటికి రాగానే ఏం చేయాలో అర్థం కాలే బోరు దేవుడా వాడు వచ్చాడు ఎట్లా చేద్దాం ఏంది అని చెప్పి మేము విగ్రహాలు చెప్తుంటది కదా అరే నువ్వు వెళ్ళి ఆ పక్కన ఇక్కడ నిలబెడిపో నువ్వు అని చెప్పేసి ఓ విగ్రహం పక్కన నిలబెట్టింది గురుగారు నిలబెట్టగానే ఈయన ఎవడే నేను మోనార్కుని నన్ను మోసం చేయలేడో ఇంతకి ఎవడో వచ్చాడు ఎక్కడున్నాడు వాడు వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు నాకు కావాల్సింది అనగా ఎవరండి ఎవరు రాలేదండి ఎవరు రాలేదా అయితే నా గన్నులో రెండు బుల్లెట్లు ఉన్నాయి ఒకటి ఆకాశం పైకి కాలుస్తాను రెండోది డైరెక్ట్ వాడికే కాలుస్తాను అని చెప్పేసి అనగానే ఈమెకి డౌట్ సురవైపోయింది ఇక అయ్యో ఎట్లా ఏంది అని చెప్పేసి వాడమో నక్కి కరెక్ట్ లాగానే నిలబడ్డాడు అనమాట ఈయన ఆకాశంలోకి టిష్ అన్నొక్కటి కాల్చాడు మిగతాది ఆ విగ్రహాల దిక్కిట్లా ఇట్లా పెట్టాడు గురుగారు పెట్టగానే ఇంట్లో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది విగ్రహాలు పారిపోయాట గురుగారు ఇరవై ఎనిమిది విగ్రహాలు రోడ్డు మీద నుంచి పారిపోతూ ఉంటే ఎలా ఉంటుంది అదే పరిస్థితి అయ్యే ఒక్కడే కదా ఇరవై ఎనిమిది మంది ఎప్పుడు జరగారండి అదే కదండి వచ్చిన ప్రాబ్లం రెండు నిమిషాలు చాలా తిట్టండి చాలా కాస్త ఈరోజు బాగుంది అద్భుతం ఉండండి ఒకడు ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు అమ్మాయి కూడా అబ్బాయిని ప్రేమించింది చాలా వరకు జరుగుతుంది ఇది సరే నువ్వు ఒకసారి నా రూమ్ కు వస్తే చాలా బాగుంటుంది అని అన్నాడు అతను అనేప్పటికీ ఎందుకట అన్నీ అమ్మాయి ఆ వచ్చిన తర్వాత చెప్తాను వచ్చిన తర్వాత తలుపు మూసేసిన తర్వాత ఆ మూసేసాడు తలుపు వీయడం అదేమిటి చెంటారాగా అంది ఆ తలుపు మూసేసి లైట్లుంటే లైట్ కూడా ఆడిపేస్తాను చీపాడు తలుపు ముయ్యడం ఏంటి లైట్ ఆన్పేయడం ఏంటి ఏంటి బుద్ధి ఉందా లేదా అసలు ఏమన్నా అర్థం ఉందా నన్ను రూమ్కి రమ్మంటున్నావు తలుపులు ముయమంటున్నావు లైట్ ఆన్పేస్తానంటున్నావు ఏమైనా అర్థం ఉందా పెళ్లి కాకముందు నాకు గిట్టదు అని యామనేది అలా కాదు డార్లింగ్ తలుపులు మూసేసి నువ్వు రూమ్ లోకి వచ్చాక తలుపులు మూసేసి లైట్లు ఆఫ్ చేశాక మొత్తం చీకడే ఉంటుంది కదా అప్పుడు ఇవాళ నేను కొన్న రిషివాచి చీకట్టు ఎట్లా మెరుస్తుందో నీకు చూపిద్దామనుకున్నాను పాపం అదితే అదే అదే వెరీ నైస్ అండి గురుగారు సుధాగర్ ఏ జోక్ చెప్తారో చెప్తా సుధాగర్ చెప్పండి అమ్మా జోక్ హలో సుధాగారు

అయితే ఒక పాలేరుడు ఇలా మామ అయ్యగారు అమ్మగారు ఎవరు చంపారంటే అప్పుడు యజమాని అంటాడు ఏమే నీకంటే రంబా ఓరుస్తున్నకుడు చాలా బాగుంటారే అనగానే సరేనండి నుంచి చూసుకుని చెప్పని వెళ్ళిపోద్ది యజమా యజమాని అంటాడు అనగానే పాలేరుంటాడు ఏంటి అమ్మగారు మీరు అట్లా వెళ్ళిపోతే ఎలా ఉంది అనగానే నాకంటే రంబా వస్తుంది నాకు బాగుంటారంట అంటే నేను వెళ్తున్నాను అనగానే యజమాన్ అంటాడు అయ్యగారు అమ్మగారు ఇంకా రావట్లేదు అంటే ఏడైపోయింది పోతే పోని పోయింది పైకి ఇంకా రాదుగా అని అని ఓకే అంటాడు ఏడొస్తుంది ఇంకా పోయింది పైకి కిందకి రాదుగా ఓహో ఓకే బాగా చెప్పారు బా ఒక్క నిమిషం సుధాగారు నాకు కాల్ చేశారు మొబైల్ అక్కడే స్కైప్లో పెట్టేసారు అటే వెళ్ళిపోయారు స్కైప్ ఆన్ చేసిపోయింది ఏమే నేను సుధాగారు 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 అని చెప్పేసి నేను అంటున్నాను ఇక్కడ సో ఏ భారతీయులు ఏం పాట పచ్చని చిలకలు తోడుంటే వేద్దామా టెలిఫోన్ అది టెలిఫోను అది రేటు డ్రెస్ వేసుకుందామా లేకుంటే పచ్చని చిలక లేదామా టెలిఫోన్ ఇది వండెలా వేసుకుందామా ఏది ఫోన్ మామా ఓకే తప్పకుండా మామా తప్పకుండా ఓకే యా సో మై డియర్ మామా అండ్ మామీ ఇస్ ఎస్ ఏఆర్ రెహమాన్ అనగానే నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది మీకు బాగా నచ్చినటువంటి ఏ ఆర్ రెహమాన్ గారి పాట ఏంటి చెప్పేసి ఏంటి తొందరగా ఏ పాట ఎక్కువగా వింటారు అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఏఆర్ రెహమాన్ పాటలు ఏఆర్ రెహమాన్ గారి పాటలు రాత్రిపూట వినొచ్చా అండి ఈ డే టైంలో వినొచ్చా మిమ్మల్ని గారు నామా గుడ్ ఈవినింగ్ నామా గుడ్ ఈవినింగ్ అండి ఏ అండ్ సాంగ్స్ రాత్రిపూడ వినవచ్చా ఆ డే లో వినడానికి అవకాశం ఉంటుందా ఎప్పుడైనా వినొచ్చు మామా ఏముంది దానికి డే టైం నైట్ టైం ఎందుకు టైం వేస్ట్ ఎప్పుడు వినాలనుకుంటే అప్పుడు వెళ్ళలేము ఎప్పుడు వినాలనుకుంటే అప్పుడే ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ ఉందండి చెప్తాను నేను సో అది ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ అండ్ అలాగే మనకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి కేసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్రతిరోజు ఆరోగ్య శాఖ ఒక ఒక బులెటిన్ రిలీజ్ అనమాట సో ఇప్పుడు ఒక వన్ మినిట్ బ్యాక్ బులెటిన్ రిలీజ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రంలో గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా రెండు వేల కరోనా కేసులు నమోదయ్యాయి ఇద్దరు కోవిడ్ వల్ల మృతి చెందారు ఇందులో పన్నెండు వందల కేసులు జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి నిన్న పదిహేను వందల ఇరవై కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి కాగా గత ఇరవై నాలుగు గంటల్లో మహమ్మారి నుంచి రెండు వందల ముప్పై రెండు మంది బాధితులు కోలుకున్నారు ప్రస్తుతంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు వేల ఎనిమిది వందల నలభై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నట్లు వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు సో ఆల్మోస్ట్ ఈ ఈ ఒక్కరోజే మనకు రెండు వేల కేసెస్ డిటెక్ట్ అయ్యాయి అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు సో వరకు ఏడు వేల ఎనిమిది వందల నలభై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు సో ఇది 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 కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసుల విషయాలు ఆంధ్రప్రదేశ్ గురించి మనకు మెడి మే మెడికన్ వచ్చేస్తుంది బుల్టెన్

అయ్యో రక్షకులు ఏనట్టుందే మా దగ్గర అలా ఇందా మామా ఏ సినిమా ఉందా మామా సక్కి ఉందా మామా సక్కిలో పాట ఇంకా పుయితుకుంది చాల బాగుంది స సక్కి పాట ఏ చేద్దాము మామా ఈ రహస్య స్నేహితుడు వేసేద్దామా ఓకే డెఫినెట్గా అదే పాట వేసిద్దాము దానికంటే ముందుగా ఒక చిన్న కాంట్రవర్సీ ఒకటి స్టార్ట్ అయింది ఒక పాటతోటి దాని గురించి కూడా మనం మాట్లాడుకునే మొత్తానికి అయితే మీరు ఏఆర్ రెహ్మాన్ సంబంధించిన పాటలు అడిగారు గారు అండ్ రమణ గారు మీరు ఇద్దరు ఒకే పాట అడిగారు కాబట్టి సఖ్య నుండి స్నేహితుడా రహస్య స్నేహితుడా అనే పాట డెఫినెట్గా నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తా ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ బాబాయ్ అండ్ టేక్ కేర్ యా హలో శ్రీను హలో ఓకే కాల్ కట్ అయిపోయినట్టుందిగా సో మె మెడికల్ బులెటిన్ గురించి మనం మాట్లాడుకున్నాము ఇప్పటివరకు అలాగే ఇంకొకటి ఇప్పుడు ప్రజెంట్గా సో మొన్నటి వరకు అంటే ఇప్పుడు కూడా నడుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా టికెట్స్ గురించి అవన్నీ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు ఆర్జీవి గారు కూడా చాలా డిఫరెంట్గా చేస్తున్నారు కానీ నేను ఒక పాట వినగానే ఇది డెఫినెట్గా కాంట్రవర్స్గా వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను అనుకున్నాను ఏంటో పాట తెలుసా ఇప్పుడు విలేజ్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు విలేజ్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం మనం పిఎంపి అని ఉంటాడు అంటే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ ఓకే అలాగే గవర్నమెంట్ వాళ్ళు ప్రతి గ్రామంలో ఒక ఓ డాక్టర్ని పెట్టలేరు కాబట్టి ఆర్ఎంపి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని చెప్పేసి ఆర్ఎంపీలు ఉంటారండి వాళ్ళంటే నిజంగా గౌరవమే కొందరు కొందరు ఏంటంటే ఈ భూత వైద్యాలు అవి ఇవి నాకు నచ్చవు కాబట్టి ఆర్ఎంపీలు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆయన ఉన్నా బాబు ఒక్కసారి రా బాబు అని చెప్పేసి బతులాన్న అన్న మనం అందరం కూడా ఆర్ఎంపి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళమే చిన్నప్పుడు ఒక ఆర్ఎంపి ఊకే ఏ చేయి కాదు నీ తొడకిస్తా ఏం సార్ అంటే కాదురా నువ్వు స్కూల్కి వెళ్తావు కదా కాళ్ళ నొప్పులు చేతులు వస్తాయి కదా అందుకోసం అని చెప్పేసి అనేటు అనమాట అంటే పక్కనే మా ఇంటి పక్కనే ఆర్ఎంపీ ఉంటుండే డాక్టర్ ఆంజనేయులు అని ఆంజనేయులు వాళ్ళ కొడుకు నేను ఇద్దరం కలిసి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట సో వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటి ఎలా ప్రాక్టీస్ చేస్తారు యాక్చువల్గా నేను మా డాక్టర్ కావాల్సింది నేను డాక్టర్ అయితే కూడా చాలా బాగుంటుండే కావచ్చు డాక్టర్ అయితే మాత్రం కంటి డాక్టర్ అయ్యేవాడిని సమస్య లేదు ఒకవేళ నేను 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 డాక్టర్ అయితే ఏ డాక్టర్ కావాలని మీరు అనుకున్నారండి ఏమండీ నేను ఒకవేళ డాక్టర్ అయితే ఏ డాక్టర్ కావాలని ఉంది మీకు మిమ్మల్ని మిమ్మల్ని అయితే సరే ఇప్పుడు వా వాళ్ళ కొందరు కొందరు ఆర్ఎంపీ డాక్టర్లు కొద్దిమంది అందరు కాదు ప్రపంచంలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు డాక్టర్ బట్ కొద్దిమంది ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కానీ ఆచార్య సినిమాలో ఇటీవల విడుదలైనటువంటి సానా కష్టం అంటూ ఒక పాట సాగిపోతూ ఉంటుంది అందులో ఆర్ఎంపి మనోభావాలు దెబ్బతినేలా పాట ఉందని చెప్పేసి జనగామలోని పిఎస్లో ఆర్ఎంపీల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది ఏడేడో నిమ్రోచ్చని కుర్రాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లు అవుతున్నారు అనే మీనింగ్ వచ్చేసిందని ఆ పాట రాసిన ఎలా రాస్తాడండి ఏడేడో నిమ్రోచ్చ అని చెప్పేసి అందరూ ఆర్ఎంపీ డాక్టర్లు అవుతున్నారంటే ఆర్ఎంపీ డాక్టర్లు అందరూ కూడా ఏడేడో నిమురుతారా ఏంటి ఇది రాసిన వాళ్ళకి ఇది కాంట్రవర్సీ అవుతుంది ఖచ్చితంగా అనే విషయం తెలీదా ఏం చేద్దాం మీ రైటర్స్ని మనం చిరంజీవి గారంటే మనకు చాలా అభిమానం ప్రేమ ముందే నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నేనేం మాట్లాడదు పుష్కన ఇది ఎవరైనా రికార్డ్ చేసి చిరంజీవి గారు పంపించారనుకో మళ్ళీ ప్రాబ్లం ఎరావు మా రోజు చెప్పారు కదా దయచేసి నేను మాట్లాడేది రికార్డ్ ఏ ఊరికే అట్లా హలో గారు నమస్తే అండి నిజంగా మీరు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎంత బాగుండేవాళ్ళండి స్కైప్లో పెట్టినటువంటి ఫోటో ఈ ముప్పై సంవత్సరాల క్రితం పెట్టారు చాలా బాగుందండి నిజంగా కూడా గుడ్ జాబ్ ఆవ్ అంటే ముప్పై సంవత్సరాల చేస్తాం పడ్డ ఎలా అంటే ఇప్పుడు ఎలా ఉంటుంటాను మరి అయితే ముందుగా ఎక్కడ నలడి గారు ఆ చెప్పండి మామ మీకు ఏ రెహమాన్ అనగానే ఏం గుర్తొస్తుంది అదొకటి జీన్స్లో పాటలే మామా హాయ్ హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ మనకు చాలా రోజుల తర్వాత గారు మెసేజ్ చేశారు హాయ్ మామా మెరుపులో లాక్ సాంగ్ ఒకటి వెన్నెలవే వెన్నెలవే అనే పాట ఒకటి ప్లే చేయండి అని చెప్పేసి అన్నారు అలాగే వింధ్య గారు వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా అని చెప్పేసి పాట ప్లే చేయండి అన్నారు ఎన్ని పాటలు ఓకే ఇప్పుడే అందినటువంటి తాజా వార్త అండి తండ్రి అయినటువంటి డికాక్ సౌత్ ఆఫ్రికా క్రికెటర్ క్వింటాన్ డికాక్ తండ్రి అయ్యాడు ఆయన భార్య సాషా ఆడబిడ్డకు జన్మనిచ్చింది పాపకు కియరా అని పేరు పెట్టినట్టు డికాక్ తెలిపాడు కాగా టీమిండియా తొలి టెస్ట్ ఆడినటువంటి డికాక్ భార్య ప్రసవం కోసం సిరీస్ నుంచి తప్పుకున్నాడు తొలి టెస్ట్ అయ్యాక తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు పాప పేరు మాత్రం కియారా అని చెప్పేసి అనమాట కియారా ఇట్రా అనగానే వచ్చేస్తుంది కావచ్చు కదా చెప్పారు బాబా అది మాత్రం నేను జన్మలో మర్చిపోలేను

థ్యాంక్ యూ అండి నల్లి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం సో మీరు ఏదో అడిగారు పాట అది నాకు మళ్ళీ ఒకసారి చెప్పండి సో కొందరు కాంట్రవర్సీ కావాలి అంటారు చేస్తారు కొందరు కావద్దు అని చెప్పేసి చేస్తారు బట్ మిమ్మీ మీరేమంటారు అంటే ఇప్పుడు నిజంగానే ఏడేడో నిమ్రోత్సని కుర్రాళ్ళు ఆర్ఎంపీలు అవుతున్నారు అనే ఓ కరెక్టేనా ఒకసారి పాట విందాం పాట తర్వాత మళ్ళీ మాట్లాడదాం మీ ఒపీనియన్ ఏంటి సరదాగా చెప్పండి ఈ పాట ఫస్ట్ మీకు వినిపించి ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా ఇందులో పాట కరెక్టే ఉందా ఇంకా ఏమైనా ఏమైనా ఎలా ఉంది పాట అని చెప్పేసి అన్నప్పుడు డెఫినెట్గా మీ మనసులో ఈ ఆర్ఎంపీల గురించి రాశారు కదండి వాళ్ళ మన అవభావాలు దెబ్బతిండే అవకాశం కనబడుతుంది ఈ వర్డ్ ఒకటి చేంజ్ చేస్తే బాగుండు అని చెప్పేసి డెఫినెట్గా మీరు అంటారు కదా ఎస్ మీరు అంటారని నాకు తెలుసు అందరికి తెలుసు అట్లీస్ట్ గెస్ట్ చేయగలిగారు ఓకే ఇక రేపటి తెల్లారిందో ఈ మావన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నించేద్దాం నెక్స్ట్ కమింగ్ అప్ పద్మజయ గారు బోల్డ్ అన్ని పాటలు చక్కగా పాడేసుకోండి స్టేట్